శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. ఋషివాణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. శ్రీ శార్వరినామ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఈ శార్వరినామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజభూజ్యం 2, అవమానం 6గా ఉండబోతోంది. అలాగే ప్రధాన గోచారరీత్యా గురుగ్రహ శనిగ్రహ సంచారాలని, అలాగే ఛాయాగ్రహాలైన రాహుకేతుల యొక్క సంచారాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే గురుడు ఈ సంవత్సరం వీరికి వ్యయ జన్మస్థాన సంచారము, అలాగే శని జన్మస్థాన సంచారము, రాహువు షష్ఠ పంచమస్థాన సంచారము, అలాగే కేతువు వ్యయ ఏకాదశ స్థాన సంచారము. ఈ సంచారాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ సంవత్సరం వీళ్ళకి శుభాశుభ మిశ్రమంగా ఉండబోతోంది. శుభ కార్యములకి ధనవ్యయం అధికంగా చేస్తారు. అలాగే స్థానచలనము, వృత్తి వ్యాపారాల్లో మందకొడి అభివృద్ధి కనిపిస్తుంది. అనారోగ్యాలు, వైద్య సేవలు తప్పనిసరిగా జరగవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంతటి కష్టమైన పరిస్థితులనైనా ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగితేనే మీకు విజయం అనేది లభిస్తుంది. సంతాన ఆరోగ్యరీత్యా కూడా తగు జాగ్రత్తలు పాటించండి. నూతన గృహ వస్త్రాభరణాలు అనేవి మీకు అమృతాయి. కోపతాపాలకు దూరంగా సహనంగా ఉండడం అనేది అలవాటు చేసుకుంటే మంచిది. వీరికి ఈ సంవత్సరం జూన్, జూలై, సెప్టెంబరు, నవంబరు, జనవరి, ఫిబ్రవరి నెలలు అనుకూలంగా ఉంటాయి. అలాగే మే, ఆగస్టు, అక్టోబరు, డిసెంబరు, మార్చి నెలలు ప్రతికూలంగా ఉండే అవకాశం అనేది కనిపిస్తోంది. ముఖ్యంగా మకర రాశి వారికి ఇప్పుడు నేను చెప్పబోయే లార్కిత పరిహార క్రియలు, అలాగే రత్నధారణ కనుక మీరు చేసుకున్నట్లయితే చాలా వరకు ప్రతికూలమైన పరిస్థితుల నుంచి మీరు బయటపడతారు. ముఖ్యంగా ఈ సంవత్సరం ముఖ్యమైన పనుల సందర్భంలో ఎర్రటి వస్త్రంలో పంచదార మూట కట్టి దానం చేయండి. దేవాలయంలో కానీ లేదంటే ఎక్కడైనా సరే ముఖ్యమైన పనులు కార్యార్థి అయి బయటికి వెళ్లే ముందు ఈ పని చేయండి. అలాగే రేవ చెట్టు మొదట్లో ఒక చెంచా తేనె మంగళ శనివారాల్లో విధిగా పోయడం అనేది అలవాటు చేసుకోండి. అలాగే గురు శనివారాలు నియమం పాటించండి, ఉపవాస నియమం పాటించండి, మౌనవ్రతాన్ని పాటించండి. అలాగే కాలభైరవ, దత్తాత్రేయ అష్టోత్తరాలు, ప్రదోషకాల శివార్చనలు విధిగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే రత్నాలు బ్లూ టాపోజ్ కానీ, ఎమెథిస్ట్ కానీ, బ్లాక్ టర్మలైన్ కానీ, ఈ మూడు కానీ మూడిటిలో ఈ రెండు రత్నాలనైనా సరే మీరు ధారణ చేసుకోండి. బ్లూ టాపోజ్, ఎమెథిస్ట్ అండ్ బ్లాక్ టర్మలైన్ ఈ రత్నాలను ధారణ చేసుకోవడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా ప్రతికూలమైన గ్రహ ప్రభావం నుంచి బయటపడే అనుకూలమైన శుభ ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తోంది. జై గురుదేవదత్త.